పనికిస్తున్న కరోనా వైరస్ కు మందు లేదని నివారణ ఒక్కటే మార్గమన్నారు విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ వేణుగోపాల్. వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న ఆయన, వ్యాధి నివారణకు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యమని చెప్పారు. వైరస్ వ్యాధి నివారణకు ఆయుర్వేదంలో ఉన్న స్వేదకర్మ చాలా ఉపయోగపడుతుందని చెప్పారు వేణుగోపాల్. క్వారంటైన్ 14 రోజుల్లో వైరస్ తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. వైరస్ సోకి వెంటిలేటర్పై ఉన్నా కూడా జనరల్ మెడిసిన్తో పాటు ఆయుర్వేద విధానంలో కూడా చికిత్స అందించవచ్చని చెప్పారు. ఆయుర్వేదంలో ఉన్న తులసి, పిప్పలి, తిప్పసత్తు, తేనె ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, దాంతో వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని డాక్టర్ వేణుగోపాల్ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని దళదళలాడిస్తోందండి కరోనా వ్యాధి. ఈ కరోనా వ్యాధికి సరైన మందు అనేది లేదు ఇంతవరకు. మనకు ఒక నివారణ మెయిన్గా, ముఖ్యంగా నివారణ ఒక్కటే మార్గం. దీన్ని ప్రభుత్వాలు చాలా ఆచరణలో పెట్టారు. మాస్క్ ధరించడం, మనిషి మనిషికి దూరంగా ఉండటం, ఇటువంటివన్నీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటమే మార్గం. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే శరీరము, మానసిక స్థితి రెండు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్గా ఉదయం బ్రాహ్మ్య ముహూర్తంలో లేవటం, తర్వాత డివోషనల్గా ఉండటం, తర్వాత ఈ కరోనా వ్యాధి మెయిన్గా శ్వాసకోశ వ్యాధుల్ని కలిగిస్తుంది. దీనికి శ్వాసకోశాన్ని బలపరచుకోవటం అనేది చాలా ఆవశ్యకం. స్వేదకర్మ అనేది చాలా అవసరం. స్వేదకర్మ అంటే ఆవిరి పట్టడం. ఆవిరి పెట్టే విధాలు చాలా రకాలు ఉన్నాయి. మన శాస్త్రాల్లో నాడీ స్వేదం అని ముఖ్యం. దానికి ప్రెషర్ కుక్కర్కి చూపు పెట్టి అందులో పసుపు కానీ అతిమధురం కానీ వేసి ఆవిరి పెట్టుకోవడం అనేది చాలా అవసరం. దానికి కొన్ని అది చేస్తే నేషనల్ మ్యూకస్ మెంబ్రేన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అంటే యూ కెన్ మనంగా బాడీ, శరీరం కరోనా వైరస్ని అటాక్ చేసి ఫైట్ చేసేటువంటి గుణాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా శ్వాసకోశాన్ని కూడా వృద్ధిపరుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజుల దాకా ఉంటుంది. అందులో లక్షణాలు మొదలవచ్చు, మొదలవ్వకపోవచ్చు. 80% ఆఫ్ ది పీపుల్ మై